అండి హలో ఈరోజైతే కొత్త వారి కోసం అయితే నేనైతే ఒక చిన్న వీడియో అయితే చూపించాను బ్లౌజ్ కింద సేపటిలు ఉంటాయి కదా అదైతే రివర్స్ తీయడం అంటే లోడింగ్ చేయడం ఎలా అనేసి కొంతమందికి తెలియదు కదా అదైతే చూపిస్తున్నాను అంటే అది ఖర్చు బయటకు పెట్టడం వల్ల గలీజ్గా కనబడుతుంది ఇలా లోడింగ్ చేసుకోండి చూడండి ఏం లేదండి ఫస్ట్ మనం ఎంత ఉంది అది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి చూసుకున్న తర్వాతకి మనం సేపట్టిని ఉల్టా సీదా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే సీ ఉల్టా పెట్టకుండా సీదా అంటే మంచి సైడే పెట్టేశాను అనమాట పెట్టేసి ఫస్ట్ అయితే కుట్టేశాను కుట్టు పెట్టిన తర్వాతకి చూడండి మళ్ళీ అంటే మనకి సేపటిలోకి ఎప్పుడైనా స్టిఫ్నెస్ ఉండడం కోసం త్రీ పీసెస్ అయితే ఉండాలి టూ పీసెస్ ఉండద్దు త్రీ ఆర్ ఫోర్ ఉంటే మంచిగా సేపటి కూడా మంచిగా కూర్చుంటుంది మంచిగా నీట్గా వస్తుంది అనమాట చూడండి నేనైతే ఇప్పుడు అది కుట్టు పెట్టేశాను దీని అంతా లోపలికి అంటే పైనుంచి షోల్డర్ నుంచి కింది వరకు నేను ఇప్పుడు ఉంది కదా మనకి ముందు భాగం ఉంటుంది కదా అదైతే అయితే పెట్టేసి మలిచేసాను మలిచేసి ఇప్పుడు లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ అనేది ఇప్పుడు ఇందాక మనం కుట్టాము కదా చూసుకోండి ఆ కుట్టిన దాన్ని దీన్ని రెండు కలిపేసి జాయిన్ చేసేసి అయితే మళ్ళీ కుట్టు పెడుతున్నాను మళ్ళీ కుట్టు పెట్టిన తర్వాతకి మనం అప్పుడు ఇది లోడింగ్ అయిపోతుంది అనమాట ఇంకా మనం ఇంకా దాన్ని డైరెక్ట్ ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇది సేపటి అంటే కొంచెం వంకరగా ఉంటుంది కదా అంటే క్రాస్ పీస్ లాగా ఉంటుంది కదా అందుకోసం అనేసి మనం ఒక ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఖర్చు పెట్టుకుంటే నీట్గా వస్తుంది చూడండి నేనైతే ఇదిగో త్రీ లేయర్స్ లోపల దానికి కుట్టు పల్లె పడకుండా నో ప్రాబ్లం మళ్ళీ పైనుంచి కూడా వేసుకోవచ్చు మనము చూడండి ఇక్కడ నేనైతే మంచిగా మధ్యలో కొంచెం అక్కడొకటి ఇక్కడొకటి రెండు ఖర్చులు ఇచ్చుకుంటే మాత్రం మనకి సేపటి కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది నేను ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం దాన్ని తీసేస్తున్నాను లోపల నుంచి అంటే మనం దాన్ని ఫ్రంట్ పై నుంచి కింద వరకు లోపలికి పెట్టేసేసాం కదా ఇదిగో చూడండి మంచిగా నీట్గా అయితే సేపటి అయితే అసలు ఏం పోగు పీసు ఏం లేకుండా మంచిగా అంటే మంచిగా నీట్గా అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మీరైతే కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇలా అయితే కొంచెం టైం పడుతుంది నేర్చుకునే వరకు చూడండి నీట్గా అంటే నీట్గా అయితే వచ్చేసింది మనం ఇప్పుడు పై నుంచి కూడా ఇది మనం కుట్టు పెట్టుకోవచ్చు స్టిఫ్నెస్ కోసం అండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియో అయితే మీ ముందైతే ఉంటాను చూడండి ఇదిగో ఇప్పుడు ఈ సేపటి చూడండి మంచిగా మన ఇప్పుడు పట్టుకోక ముందే ఎంత మంచిగా నిలబడుతుంది షేప్ కూడా మంచిగా కనబడుతుంది కదా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు మంచిగా ఎప్పుడు కానీ సే ఈ ఫ్రంట్ భాగంలో నాలుగు టక్స్ ఉంటేనే నీట్గా షేప్ కూడా మంచిగా వచ్చేసా ఇదిగో నేను పైన అంటే ఇక్కడ రెండు కుట్లు ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి కుట్టు వేయడం వల్ల కూడా మనకి ఫిట్నెస్ అంటే షేప్ కూడా మంచిగా వచ్చేసేది కూర్చుంటుంది అన్నమాట బాడీకి అట్లా అనేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇదిగో రెండు కుట్లు అయితే వేసేసుకున్నాను ఇంకా ఆల్రెడీ ఇందాక ఒక భాగం అయితే రెడీ చేసేసాను రెండు భాగాలు కదా మనకి ఉక్స్ ఇప్పుడు నేను తర్వాతకైతే అయితే ఉక్స్ పట్టి ఇంకా కాజా పట్టి వేసేసుకోవడం అనమాట చూడండి ఇటు ఇప్పుడు ఎటు చూసినా మనకి ఇది ఉల్టా ఉన్నా సీదా ఉన్నా చూడండి ఇటు సేమ్ అటు సేమ్ అసలు లోపలికి ఎంత మంచిగా ఇట్లా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ మరి